సెకండ్ వరల్డ్ వార్ టైంలో నాజీలు దీన్ని తయారు చేశారు. అయితే అప్పుడు ఈ యుద్ధ ట్యాంకర్ అనేది చాలా పెద్దది, ఇప్పుడు కూడా అదే పెద్దది. క్లర్క్ దీన్ని చాలా బాగా వాడుకున్నాడు. ఆ రోజుల్లో ఈ ట్యాంక్ ఒక మాన్స్టర్ లాగా కనపడేది. ఈ మాన్స్టర్ యొక్క పొడవు 33 అడుగులు, ఎత్తు 12 అడుగులు ఉండేది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది 3 కిలోమీటర్ల దూరంలో ఏ యుద్ధ వాహనం ఉన్నా దాన్ని పేల్చే సత్తా. దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ హాని కలగకుండా దీన్ని తయారు చేశారు. ఈ ఏ యుద్ధంలో అయినా గెలిచేది. ఇది దీన్ని ఓడించడం చాలా కష్టంగా ఉండేది. ఈ మాన్స్టర్ యొక్క ఒకే ఒక బలహీనత ఏంటంటే ఇది గంటకు 20 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్తుంది. కానీ ఫస్ట్ టైం మాత్రమే 20 కిలోమీటర్లు వెళ్ళింది. ఇది నిజానికి 12 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్తుంది. క్యాటర్పిల్లర్ 797 సిరీస్, ఇది మైనింగ్ మరియు కన్స్ట్రక్షన్ మరియు ట్రాన్స్పోర్ట్కి దీన్ని వాడతారు. ట్రక్ను ఎందుకు తయారు చేశారంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో ట్రాన్స్పోర్ట్ని తరలించడానికి ఈ క్యాటర్పిల్లర్ 797 సిరీస్ అనే పెద్ద ట్రక్ని తయారు చేశారు. ఇది ఒకేసారి 350 టన్నుల కార్గోని తరలిస్తుంది. అయితే ఇది గ్యాస్తోనే నడుస్తుంది, అందుకారణంగా ఇది ఎక్కడ ఆగకుండా ఫాస్ట్గా తరలించగలదు. గంటకి 65 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇంట్లో 24 సిలిండర్లు ఉంటాయి. దీన్ని అతిపెద్ద రవాణా ట్రక్గా పిలుస్తూ ఉంటారు. దీని టైర్ ఒకటే ఒక మనిషి అంత ఉంటుంది. అంటే దీని సైజ్ ఎంత పెద్దగా ఉంటుందో మీరు ఊహించవచ్చు. మనకు సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక 2 అంతస్తుల ట్రక్ అని చెప్పుకోవచ్చు. బెర్తా, ఇది ఒక అండర్ గ్రౌండ్ టన్నెల్ని నిర్మించే వాహనం. దీన్ని 2013లో తయారు చేశారు. ఇది మొత్తం బరువు 4000 టన్నులు. ఇది ఈ మిషన్ 41 భాగాలని కలిగి ఉంది. దీని సహాయంతో 92,070 అడుగుల పొడవైన అలస్కాన్ టన్నెల్ని ఈ మిషన్ ద్వారా నిర్మించారు. ఇది 1000 అడుగులు తవ్వినప్పుడల్లా వేడెక్కిపోతూ ఉంటుంది, అందుకారణంగా గంట సేపటి వరకు చల్లారనివ్వాలి. ఈ మిషన్ ద్వారా భూమి మీద ఉన్న అన్ని టవల్ని నిర్మించే మిషన్లలో ఇదే త్వరగా టన్నెల్ని నిర్మిస్తుంది. ఇది భూమిని వానపాము తవ్వినట్టు తవ్వుతూ టన్నెల్ని నిర్మిస్తుంది. ఇది ఇప్పటి వరకు టన్నెల్ని నిర్మించే మిషన్లలో ఇదే అతిపెద్దది. ఇది ఇంచుమించు 3 అంతస్తుల బిల్డింగ్ అంతకంట పై పెద్ద ఇది ఉంటుంది. యాంటోనోవ్ AN-225. ఈ ఏరోప్లేన్ని 1998లో రష్యాలో తయారు చేయబడింది. సమయంలో ఈ ఏరోప్లేన్ అతిపెద్దది. ఇప్పటి వరకు కూడా ఈ ఏరోప్లేనే అతిపెద్ద ఏరోప్లేన్. ఇంతవరకు ఏరోప్లేన్కి ఉన్న రికార్డుని ఏరోప్లేన్ కూడా బద్దలుగొట్టలేదు. గూడ్స్ని కార్గోని తరలించే కార్గో విమానం ఏరోప్లేన్ లెక్కల విస్తీర్ణం 8 మీటర్లు. దీని లెక్కల ఈ ఏరోప్లేన్కి మొత్తం 16 వీల్స్ ఉంటాయి. అయితే ఈ లెక్కలకు మొత్తం 6 ఇంజన్లు ఉంటాయన్నమాట. అటు 3 ఇటు 3 ఇంజన్లు ఈ ఏరోప్లేన్కి ఉంటాయి. మరే ఏ ఏరోప్లేన్కి కూడా ఇన్ని వీల్స్ ఇన్ని
మోటార్లు ఏ ఏరోప్లేన్కి లేవు. ఆ పెద్ద పెద్ద వెహికల్స్లని తరలించడానికి ఉపయోగించేవారు. ఆ తర్వాత కార్గో విమానంగా మారిపోయింది. ఏరోప్లేన్ని స్పేస్ షటిల్స్లని లాంచ్ చేయడానికి మరియు వేరే ప్లేస్కి తరలించడానికి కూడా వాడుతారు. క్రాఫ్ట్ రాక్ ఈ ఎయిర్క్రాఫ్ట్ని రాకెట్ లాంచింగ్ కోసం వాడతారు. దీని మీద ఒక కథ కూడా ఉంది. ఒక పెద్ద పక్షి ఒక ఏనుగుని సైతం అవాంతం ఎత్తుకెళ్తుంది. దాన్నే రాక్ అంటారు. ఆ పేరుని ఈ ఎయిర్క్రాఫ్ట్కి కూడా పెట్టారు. పేరుకు తగ్గట్టుగానే ఈ ఎయిర్క్రాఫ్ట్ పనిచేస్తుంది. ఇది 3500 అడుగుల ఎత్తులో ఇది ఎగురుతుంది. దీనికి 6 ఇంజన్లు అమర్చారు. దీన్ని రాకెట్ లాంచింగ్ కోసం 3500 అడుగుల కంటే పైకి వెళ్ళి కూడా రాకెట్ లాంచింగ్ చేస్తారు.